తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గంగపుత్రులకు ఎంపీ భరత్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు। 300 మంది మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। గంగపుత్రుల ఇబ్బందులను విని స్వయంగా రంగంలోకి దిగి వారి సమస్యలను తెలుసుకున్నారు। తల్లో ఉన్న ప్రజలందరూ కూడా కుటుంబాలన్నీ కూడా పూర్తిగా నిరాశలై ఉన్నారు। వీళ్ళందరికీ కూడా సుమారుగా 300 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు। వీళ్ళందరికీ కూడా ఇక్కడ వేటాడుకొని చేపలన్నీ కూడా మార్కెట్ రాజమండ్రి మార్కెట్ కి తీసుకొచ్చి అక్కడ అమ్ముకొని మళ్ళీ వీళ్ళు తిరుగు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది। అంటే ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఈ ఒక 3-4 గంటల్లో ఈ ఒక కార్యక్రమాలు జరగట్లేదు కాబట్టి వారు ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండిపోవడం జరిగింది। మనం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా 1వ తారీఖున బియ్యము రేషన్ అదే విధంగా పెన్షన్లు అన్నీ కూడా వీళ్ళకి అందించడం కూడా జరుగుతుంది। కానీ నెలాఖరు సమయం వచ్చింది కాబట్టి వీళ్ళు చేపలు అమ్ముకుంటే గానీ జీవనం సాగించలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ఈ ఒక 300 కుటుంబాల అన్నిటికి కూడా ఒక 20 రోజులకు సరిపడే రేషన్ ఇవన్నీ కూడా అందించడం జరిగింది। వీరి యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా ముందరికి క్లియర్ చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా